नमस्ते अंडी लक्ष्मी वंटल स्वागत वीडियो चसीरकायल तो पुलीहोर एला चेला चूपा मेरपूर इंटर ट्रई ची चा बी पुलीहोर मन मूल दाने बहुत पिलते चा इतना तिटार मेरकूर इंटर ट्रई ची फस्ट टाइम ना वीडियो चुनाव सब्सक्रैबी पक्ने बेलैकान नौकरी चसीरकायल तो पुलीहोर चुस्कान इक्कड नेनु ఒక కప్పు ఉసిరికాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఇవి కడిగి తీసుకోవాలా నేను ఇక్కడ కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో గింజ ఉంటుందండి అది తీసేసుకోవాలా చూడండి ఇట్లా కట్ చేసుకోవాలా ఇట్లా ఈ గింజను పక్కకి తీసేసుకోవాలండి అన్నిటినీ ఇట్లా చేసుకోవాలా చూడండి ఇవన్నీ కూడా ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకోవాలండి గింజలన్నీ తీసేసి ఇట్లా కట్ చేసుకోవాలా ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలా इप्पुडु मूत पेट्टेसि मिक्सी पट्टुकोंदा चूडंडि ई विधंगा मिक्सी पट्टुकोल्लंडि मरी मेत्तगा कादु कास्त इट्ला बरग्गा पट्टुकोल्ला इप्पुडु इदि ओक गिन्नेलोकि तीसुकोल्ला ओक गिन्ने तीसुकोनि आ गिन्नेलोकि वेसुकोल्ला इलांत गिन्नल के इपड़ी रेडी पक्न पटेकोलिए इप स्टवेको बाको दाटो रे टेबल स्पून आई आई वेडना इपड़ हाफ स्पून आवा वेक हाफ स्पून जील वेक स्पून शनगपेकोल ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలా 2 టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలా ఇవన్నీ ఇట్లా బాగా వేగినాక ఇప్పుడు దీంట్లోకి 2 ఎండి మిర్చి వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ వేసుకోవాలా ఈ ఉల్లిపాయ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 4 పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి వేసుకోవచ్చుండి ఇప్పుడు కలుపుకుంటా ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలా ఆయిల్ లో చూడండి ఉల్లిపాయలన్నీ ఇట్లా బాగా వేగినాక ఇప్పుడు దాంట్లోకి ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలా కొంచెం కరేపాకు వేసుకోవాలా ఇప్పుడు ఇది కలిపి వేసుకోవాలా ఇట్లా కలిపేసినాక ఇప్పుడు దాంట్లోకి ఉసిరికాయలు మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలా రుచి తగ్గట్టు salt వేసుకోవాలా इपड़ीद कलपेक फ्लेम ने मीडियम फ्लेम पेको इध का पचिवास वेकोलिए इला वेगना इप्ड दींट की अन्न वेकल अदे कप तो मूड कपल अन्न वेक उड़को अन्नम मूड कपल कल कलपेकी ఇట్లా బాగా అన్నమంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంట కలుపుకోవాల అన్నము మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చుండి 4 కప్పుల వరకు అన్నం వేసుకోవచ్చు ఇట్లా అంతా బాగా కలిసేలా కలిపేసినాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి
సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా. కొత్తిమీర వేసినాక ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. ఇట్లా కలిపేసినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లకు తీసేసుకోవాలండి. ఇంతే అండి రెడీ అయిపోయింది చిన్న ఉసిరికాయలతో పులిహోర. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.